హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో టీఎస్పిఎస్సి నుండి మనకు మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈరోజు సో ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీకు యూజ్ అవుతుంది సో ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది డ్రగ్ ఇన్స్పెక్టర్స్ సో దీనికి ఏంటి క్వాలిఫికేషన్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎప్పుడు అప్లై అయినటువంటి చూద్దాం మనం డిసెంబర్ సిక్స్టీన్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఉందన్నమాట అంటే సిక్స్టీన్ నుంచి జనవరి ఫైవ్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు సిక్స్టీన్ రోజు ఓపెన్ అవుతుంది టిఎస్పిసి సైట్లో మనకు వేకెన్సీస్ వచ్చేసి ఎయిటీన్ ఉన్నాయి ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఏజ్ ఉండాలి మధ్యలో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అంటే సిబిఆర్టీ అంటే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అన్న ఉంటుంది లేదు అంటే ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయినా ఉంటుంది ఇది మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అంటే మీరు అప్లై వచ్చినటువంటి అప్లికేషన్స్ బట్టి డిసైడ్ చేస్తారు నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది క్వాలిఫికేషన్ చూసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో తెలిసిపోతుంది సో మస్ట్ పాస్ చేసే డిగ్రీ ఇన్ ఫార్మసీ అన్నా ఉండాలి లేదు అంటే అంటే డిగ్రీలో ఫార్మసీ అన్నా ఉండాలి లేదంటే ఫార్మస్యూటికల్ సైన్స్ అన్న ఉండాలి డిగ్రీలో లేదంటే ఫార్మా డి అన్న ఉండాలి లేదా మెడిసిన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ క్లినికల్ ఫార్మాల ఫార్మాలకోలజీ అని ఉండాలి లేదంటే మైక్రోబయాలజీ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా బై లాన్ అని ఉంది చూడండి ఇందులో మీకు ఏది ఉన్నానని మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఏజ్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది మనకి అంటే ఎంప్లాయ్ అయితే ఫైవ్ ఇయర్స్ వరకు ఉంది ఎక్స్ సర్వీస్మెన్ ఎన్సీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూసీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ షేర్ కూడా చేయండి మీకు ఇన్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ వన్ ట్వంటీ టోటల్ త్రీ ట్వంటీ ఉంటుంది అది ఎంప్లాయీస్ ఎంప్లాయీస్కి అయితే త్రీ ట్వంటీ పే చేయాలి అన్ఎంప్లాయీస్కి అయితే టూ హండ్రెడ్ పే చేస్తే సరిపోతుంది మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం కింద మా డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో నేను ఈ పీడిఎఫ్ ఫైల్ ఉంచుతాను మీరు డౌన్లోడ్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలని కూడా ఉంది అంటే మీరు టీఎస్పీఎస్సి తోటి టీఎస్పీఎస్సి సైట్ సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అది సిక్స్టీన్ నుంచి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మల్టీ జోన్ ఇది జోనల్ వైజ్ మల్టీ జోనల్ వైజ్ పోస్ట్ కాబట్టి మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూలో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేశాడు ఒకవేళ మీకు మీ డిస్టిక్ ఏ ఏ జోన్ కింద ఉంటుందో తెలియకపోతే ఆ లిస్ట్లో చూసుకోండి మీ డిస్టిక్ మల్టీ జోన్ వన్ నా మల్టీ జోన్ టోన్ టూనా మీకు తెలిసిపోతుంది ఎందుకంటే ఎందులో ఉన్నాయి చూసుకొని మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పోస్ట్ మల్టీ జోన్ వన్ లో మొత్తం ఫైవ్ పోస్టులు ఉన్నాయి అదే మల్టీ జోన్ టూలో వచ్చేసి థర్టీన్ మొత్తం ఎయిటీన్ పోస్టులు ఉన్నాయి అందులో బీసీఏ ఇట్లా క్యాస్ట్ వైజ్ చూసుకోండి ఓపెన్లో ఎన్ని ఉన్నాయా అవన్నీ చూసుకొని మీకు అంటే మీకు పోస్ట్లు ఉన్నాయా లేవా చూసుకుంటే మీరు అప్లై చేసుకోవడం అనేటువంటిది ఈజీ అవుతుంది సో అందుకోసమని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటి అంటే పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ ఇది వన్ ఫిఫ్టీ ఉంటుంది వన్ ఫిఫ్టీ డ్యూరేషన్ వన్ ఫిఫ్టీ మినిట్స్ అండ్ మార్క్స్ కూడా వన్ ఫిఫ్టీ పేపర్ టూ వచ్చేసి మనకు కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది డిగ్రీ లెవెల్లో సో దీనికి కూడా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం ఉంటుంది కానీ మార్క్స్ మాత్రం త్రీ హండ్రెడ్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి టూ టూ మార్క్స్ అనమాట టోటల్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట టూ పేపర్స్ ఫోర్టీ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది టోటల్ సో సిలబస్ ఎలా ఉంది అంటే చూడండి పేపర్ మాత్రం బైలింగ్ వల్ల అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ వచ్చేసి ఈ విధంగా క్లియర్గా మెన్షన్ చేశాడు కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి క్లియర్ ఒక్కొక్క పాయింట్ చూడండి పాలిటీ ఎకనామీ ఇవన్నీ ఉన్నాయి అందులో సిలబస్ మాత్రం క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకొని దాన్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితేనే మీకు జాబ్ వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది సో పేపర్ టూ అనేటువంటిది కన్సర్న్ సబ్జెక్ట్ డిగ్రీ లెవెల్ అన్నాం కదా ఇది మీకు మీ సిలబసే మీరు చదువుకున్నటువంటి సిలబసే కాబట్టి ఇది కూడా క్లియర్గా ఏ పాయింట్స్ మెన్షన్ చేశాడు ఏది ప్రిపేర్ కావాలనేటువంటిది సిలబస్లో చూసి మీరు ప్రిపేర్ కావడం వల్లనే మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా exactly i'm the fridge all the best